పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా పార్ట్ సిక్స్ రచయిత అంగులూరి అంజనీదేవి గారు ఇక స్టోరీలోకి వెళితే ఏమో మీరు మీరు ఎక్కడన్నా చావండి నాకెందుకు చూస్తుంటే ఆ ఆహ్లాద మీకోసమే పుట్టిన బంగారు బాతుపిల్లలా ఉంది అని మనసులో అనుకుంటూ చీర కొంగును గట్టిగా దులిపి నడుం దగ్గర దోచుకుని మూతి తిప్పుకుంటూ వెళ్ళింది కోకిల విక్రాంత్ వచ్చాడు మమతను చూడగానే అక్క రమ్య రెడీ అయిందా అన్నాడు అవుతుందిరా లోపల ఉంది నువ్వు ఒకసారి ఇలా రా నీతో మాట్లాడాలి అంటూ విక్రాంత్ని ఇంటి బయట ఉన్న జామ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది ఆ చెట్టు కింద ఇద్దరు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడ్డారు ఏంటక్క ఏం మాట్లాడాలి అడిగాడు విక్రాంత్ రమ్య వెళ్ళాక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా విక్రాంత్ రమ్య నీ దగ్గర ఉన్నంతసేపు ఇంటిని చాలా పొదుపుగా నడిపింది ఇప్పుడు ఆహ్లాద అలా నడపలేదు ఆహ్లాద సంపన్నుల ఇంటి బిడ్డ పొదుపు చేయడాలు సర్దుకుపోవడాలు మనకు తెలిసినంతగా ఆహ్లాదకు తెలియదు నువ్వు ఒకటి తెస్తే రెండుగా వండి పెడుతుంది తినేది తక్కువ పడేసేది ఎక్కువ వాళ్ళు డబ్బున్నోళ్ళు కాబట్టి వాళ్ళకి డబ్బు విలువ తెలియదు అందుకే నువ్వు ఆహ్లాద అడగ్గానే అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టకు ఏం కావాలన్నా వాళ్ళ నాన్న చూసుకుంటాడు కూతురు అంటే ఆయనకు ప్రాణం అంది మమత ఎంత ప్రాణమైనా పెళ్ళయ్యాక ఇంట్లో తండ్రి ఉండడని ఏది కావాలన్నా ఆడపిల్లలకి తండ్రి కన్నా ముందు భర్త గుర్తుకు వస్తాడని ఆమె ఆశలు కోరికలు అభిరుచులు భర్తతోనే ముడిపడి ఉంటాయని అసలు జీవితమే భర్త అనుకుంటూ బ్రతుకుతుందని భర్త లేని మమతకు తెలియదని విక్రాంత్ గ్రహించలేదు అక్క చెప్పే మాటలు అక్షర సత్యాలు అనుకున్నాడు ఇదంతా నీకెందుకు చెబుతున్నాను అంటే అందరిలాగా నువ్వు కూడా నీ జీతం తెచ్చి ఆహ్లాదకు ఇస్తావేమో అలా ఇస్తే ఇంటి పెత్తనం తన చేతిలోకి పోతుంది అప్పుడు నువ్వు సంపాదించే ప్రతి రూపాయికి లెక్కలు చెప్పుకుంటూ కూర్చోవాలి అసలు నువ్వు మన విషయాలేమి ఆహ్లాదకు చెప్పకు అంటూ ఆహ్లాదను పరాయిదాన్ని చేసింది మమత విక్రాంత్ కూడా అదేంటి అని అడగకుండా వేదంలా విన్నాడు సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు అది కాదురా విక్రాంత్ ఆహ్లాద నాలాగా చదువులేని మనిషి కాదు కదా బాగా చదువుకుంది అయినా ఉద్యోగం చేయట్లేదు ఉద్యోగం చేస్తే మనకు ఎక్కడ పెట్టవలసి వస్తుందో అని ఇంట్లోనే కూర్చుంది సరేలే మనకే ప్రాప్తం లేదనుకుందాం ఇంకో ముఖ్య విషయం ఆహ్లాద ఇంట్లో వండినా వండకపోయినా నీకు ఆకలైనప్పుడు బయట తిను బయట తిండి నీకు అలవాటేగా అడిగింది మమత అలవాటే అక్క నాకేం కాదు పదా లోపలికి వెళ్దాం అన్నాడు ఇద్దరు లోపలికి వెళ్ళారు రమ్యను కాపురానికి పంపుతూ వాళ్ళు కూర్చున్న బస్సు మీదనే రమ్య కోసం కొత్త స్టీల్ సామాన్లు మంచం కుర్చీలో వేసి పంపాడు రమ్య కాపురానికి వెళ్ళింది రమ్య వెళ్ళాక ఇవాళ వంట చేసే పని లేదు కదా ఇప్పుడు ఎందుకు కిచెన్లోకి వెళ్ళడం అని అనుకుంటూ వెళ్ళి అదే బుక్ చదువుతూ కూర్చుంది ఆహ్లాద రోజులు గడుస్తున్నాయి రమ్య కాపురానికి వెళ్ళాక ఆహ్లాదకు వంట రాదని వంటలు పిండి వంటలు ఉన్న మాలతీ చందూర్ గారు రాసిన పుస్తకాన్ని పంపింది సువర్ణ అది ఆమెకు వాళ్ళ అమ్మగారు ఇచ్చారట చాలా ఓల్డ్ బుక్ రోజు దాన్ని పక్కన పెట్టుకొని చదువుతూ వంటలు చేసింది ఆహ్లాద విక్రాంత్ ఆ వంటలు తింటున్నంతసేపు ఏం ఆలోచించేవాడో తెలియదు కానీ వంట బాగుంది రుచిగా వండావు అని ఒక్కరోజు కూడా అనలేదు నాతో పాటే నువ్వు కూడా కూర్చొని తిను ఇద్దరం కలిసే తిందాం అని కూడా అనడు ఒంటరిగా కూర్చొనే తింటాడు ఆహ్లాదకేమో అతని పక్కన కూర్చొని తినాలని అతనికి తను తనకి అతను కనీసం అప్పుడప్పుడైనా తినిపించుకోవాలని ఆశ కొద్ది రోజులకే వంటగదిలో ఉన్న సరుకులన్నీ ఖాళీ అయ్యాయి రెండు రోజుల నుండి చెబుతుంది సరుకులు కావాలి అని అతను రోజు మరిచిపోయాను అంటున్నాడు ఏం తినాలి మా నాన్న పంపిన బియ్యం తప్ప ఇంకేం లేవు అంది ఆహ్లాద పప్పు ఉందిగా వండు అన్నాడు పోపు గింజలు లేకుండా పప్పు ఎలా వేయాలి అంది ఆహ్లాద ఎందుకు వేయకూడదు మేము చదువుకునేటప్పుడు మా రూంలో వట్టిపప్పుని సాల్ట్ వేసుకుని ఉడికించుకుని తినేవాళ్ళం ఇప్పుడు కూడా అలాగే చెయ్యి నాకు చాలా ఇష్టం ఆ పప్పు అంటే పెరుగు మజ్జిగ నేను తినను పప్పుతో తిన్నాక ఆఖరిలో నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని తింటాను అన్నాడు నేను తినలేను ఆ తిండి నాకు వాంతి వస్తుంది అలా తినాలంటే అంటూ కొనిగింది ఏంటో నీ కొనుగుడు రోజు ఆఫీస్కి వెళ్లే ముందు ఇదే గోల ప్రశాంతంగా వెళ్ళనివ్వవు ఆఫీస్లో చేయాలంటే అక్కడ రోజూ తప్పులే చేస్తున్నా ఎన్ని తెచ్చినా సరిపోవు నీకు అన్నాడు ఏమున్నాయి సరిపోవడానికి ఇటు చూడు బావా ఈ డబ్బాలన్నీ ఖాళీనే అంది ఖాళీగా ఉన్న డబ్బాలు చూపించి ఆహ్లాద డబ్బాల వైపు చూశాడు ఆ డబ్బాలు అక్కడ ఉంటే నువ్వు రోజు ఇలాగే చూపిస్తూ ఉంటావు ఎందుకు ఆ డబ్బాలు అనవసరంగా తెచ్చాడు మీ నాన్న ఆయనకేం పని లేదు ఉండు వాటిని అక్కడ లేకుండా చేస్తాను అప్పుడు కాని నువ్వు నా బుర్ర తినకుండా ఉంటావు అదేంటో నువ్వు అందరిలా కాదు పుస్తకం చూసి వంట చేస్తుంటావు ఉన్న సరుకులన్నీ ఖాళీ చేశావు ఈ పుస్తకం ఒకటి నా ప్రాణానికి అంటూ ఆ డబ్బాలతో పాటు ఆ పుస్తకం కూడా ఖాళీ బియ్యం బస్తాలో వేసి మూట కట్టి మంచం కిందకు నెట్టేశాడు షాక్ తిన్నట్లు అలాగే చూస్తూ నిలబడింది ఆహ్లాద ఇంకేం మాట్లాడినా అతను కోప్పడతాడు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాడు వాళ్ళంటే ఆహ్లాదకు భయం గట్టిగా అరిచే వాళ్ళన్న భయమే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది సరే చేస్తాను అంటూ ఆ పప్పును అలాగే ఉడికించి అతను చెప్పినట్టే చప్పగా చేసింది అతను హ్యాపీగా తిన్నాడు ఆహ్లాద మాత్రం సువర్ణ పంపిన నెయ్యి ఊరగాయతో ఒక పూట తిని రెండో పూట తినకుండా అలాగే ఉంది రమ్య వెళ్ళాక ఒక మనిషి లేదు కదా ఇన్ని పాలు ఎందుకు మనకి అని పాలు తగ్గించాడు రాత్రికి ఆకళ పాలు తాగుదామన్నా లేవు రెండు రోజులు అలాగే గడిచాయి మూడవ రోజు ఉదయాన్నే టీ పెట్టగానే గ్యాస్ అయిపోయింది అయ్యో ఇప్పుడు ఎలా అని అనుకుంటూ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి టీ ఇచ్చింది బావా నువ్వు చెప్పినట్లే చప్పడి పప్పుతో వంట చేద్దామన్నా గ్యాస్ లేదు ఇప్పుడే అయిపోయింది నేను ఎలా వండాలి అంది ఏం పర్వాలేదు అక్కడే కిరోజిని స్టవ్ ఉంది దానిమీద వండు అన్నాడు ఏది ఆ తుప్పు పట్టిన స్టవ్వా దానిమీద నేను వండాలా నా వల్ల కాదు అంది ఆహ్లాద రమ్య దాని మీదే వండేది కదా నీకు తెలియదా దాన్ని నాకు జాబ్ వచ్చిన కొత్తలో కొన్నాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే గ్యాస్ బుక్ చేస్తాను అయినా వెంటనే రాదు టైం పడుతుంది అంతవరకు ఆ స్టవ్ మీద చెయ్యి అన్నాడు టైం ఎందుకు పడుతుంది అంది ఆమెకు నిలదీయడం రాకపోయినా అలాగే ఉంది ఆ ప్రశ్న ఎందుకంటే మనకి సెకండ్ సిలిండర్ లేదు ఎందుకు లేదు బావా సెకండ్ సిలిండర్ ఎందుకంటే ఊరికే ఇస్తారా సెకండ్ సిలిండర్ అక్కడ కొద్దిగా డబ్బులు కట్టి బుక్ చేసుకోవాలి నేను అలా చేయలేదు అందుకే ఇప్పుడు మనకి వెంటనే గ్యాస్ రాదు అయినా మనకు ఆప్షన్ ఉందిగా ఇక బాధేంటి అన్నాడు ఏంటి ఆప్షన్ ఆ తుప్పు పట్టిన ఈ స్టవ్ నాకు ఆ స్టవ్ చూస్తేనే ఏదోలా ఉంది దాన్ని నేను క్లీన్ చేయలేను అంది చేయకుంటే వండడం మానే ఏం తింటారు అంది ఆహ్లాద విక్రాంత్ సమాధానం చెప్పకుండానే ఆఫీస్కి వెళ్ళాడు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎదురు చూసింది విక్రాంత్ ఇంటికి వస్తాడేమో వచ్చేటప్పుడు తినడానికి ఏమైనా తెస్తాడేమో అని అతను సాయంత్రం ఆరు దాటినా ఇంటికి రాలేదు ఆకలిగా ఉంది పొద్దున తాగిన టీ నీళ్ళు తప్ప కడుపులో ఏం లేదు కళ్ళు తిరుగుతున్నాయి కడుపులో తిప్పినట్లుగా ఉంది ఏమైనా చదువుదామన్నా తలనొప్పిగా ఉంది ఇంట్లో తినడానికి ఏమన్నా ఉన్నాయేమో అని ఒకటికి రెండుసార్లు వెతికింది ఏం కనిపించలేదు మాట్లాడదామన్న మనుషులు లేరు ఏదో తెలియని బాధ ఆ బాధలో తనని ఒకప్పుడు ప్రేమగా చూసుకున్న వాళ్ళంతా గుర్తొచ్చారు అమ్మ నాన్న కార్తికేయ ఇంట్లో అమ్మ అన్ని రకాల కూరలు అన్ని రకాల పిండి వంటలు చేయించేది అందరం చాలా ఇష్టంగా తినేవాళ్ళం వారానికి రెండుసార్లు లడ్డు కారూంది బెల్లం మిఠాయి చేయించేది నాకెంతో ఇష్టమని మీ నాన్న అడవిలోకి మనిషిని పంపి పుట్టగొడుగులు తెప్పించాడు ఆహ్లాద చాలా బాగా వండాను తిను అని అమ్మ ముద్దలు కలిపి పెట్టేది ఇప్పుడు ఆ తిండి లేదు ఆ అమ్మ లేదు అమ్మకు నేను ఈరోజు తినలేదని తెలిస్తే తట్టుకుంటుందా లేదు అమ్మతో ఇలాంటివి చెప్పి బాధ పెట్టకూడదు ఇది చాలా చిన్న సమస్య ఈ సమస్య నన్ను మాత్రమే బాధ పెడుతుంది అందుకే ఇది ఒకరితో చెబితే తీరే సమస్య కాదు అందుకే చెప్పకూడదు అమ్మ తర్వాత నాన్న తర్వాత నిజంగానే కార్తికేయ నాతో చాలా బాగుండేవాడు వద్దన్న వినకుండా ఇష్టంగా మాట్లాడేవాడు ఏది మాట్లాడినా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడేవాడు ఒకరోజు అయితే చెప్పు ఆహ్లాద నేను నీకు కావాలా వద్ద నువ్వు నా పక్కన ఉంటే నా గురించి కాదు నీ గురించే ఎక్కువ ఆలోచిస్తాను నీకు తెలుసు కదా ఇంతకన్నా ఏం కావాలి నీకు అయినా ఒకటి చెప్పు ఆహ్లాద నీకు నిన్ను ప్రేమించే వాళ్ళు కావాలా లేక నువ్వు ప్రేమించే వాళ్ళు కావాలా అసలు నువ్వు నా వైఫ్ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తానో చెప్పనా చెప్పాక సిల్లీగా చూడకు అసలు ఇలాంటివే సీరియస్గా తీసుకోవాలి నేను బయట ఫుడ్ తినను తింటే కడుపు నొప్పి వస్తుంది అందుకే మా ఇంట్లో మా కుక్కుతో చెప్పి నాకన్నా ముందు నీకు ఇష్టమైనవే వండిస్తాను నేను కూడా నువ్వు ఇష్టంగా తినేవాటినే తింటాను నాకు మంచి ఫుడ్ అన్నా నువ్వన్నా చాలా ఇష్టం అన్నాడు కార్తికేయ అయినా నువ్వు నా కొద్దు కార్తికేయ మా బావ ఉన్నాడు అన్నది ఆహ్లాద సడన్గా డో శబ్దం కాగానే ఉలిక్కి పడింది ఆమె మనసులో ఉన్న కార్తికేయ వెంటనే తప్పుకున్నాడు ఆహ్లాద లేచి డోర్ తీయగానే విక్రాంత్ లోపలికి వచ్చాడు అప్పుడు రాత్రి పదకొండు గంటలు అయింది డ్రెస్ మార్చుకుని ఎలాంటి అవసరాలు లేనివాడిలా పడుకొని నిద్రపోయాడు ఆహ్లాదకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అరగంట గడిచింది విక్రాంత్ గాఢ నిద్రలో ఉన్నాడు గురక పెద్దగా వినిపిస్తుంది ఆ శబ్దానికి ఒక్కో రోజు నిద్ర కూడా రాదు ఆహ్లాదకి మెల్లిగా అటు తిరిగి పడుకుంది ఇదేనా నేను కావాలనుకున్నది ఇందుకేనా నువ్వు నా కొద్దు కార్తికేయ మా బావ ఉన్నాడు అన్నది ఇందుకేనా నా ఇష్టాలను అభిరుచులను కుదించుకొని మా బావతోనే నా జీవితం అనుకున్నది అసలు ఇష్టాలను అభిరుచులను కుదించుకుంటే జీవితం ఇలా ఉంటుందని నాకు ముందు ఎందుకు తెలియలేదు చెప్పేవాళ్ళు లేక తెలియలేదా లేక మనస వాచ కర్మన నేను కోరుకున్నదేనా ఇది నేను కోరుకున్నదే అందుకే ఇది నాకు దక్కింది ఎవరైనా కోరుకున్నదే దక్కుతుందంటారు ఇందులో అమ్మ తప్పు లేదు నాన్న తప్పు లేదు కార్తీక్ తప్పు లేదు ఛ అయినా నేనేంటి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను ఒక్కరోజు తిండి తినకపోతే నేనేమైపోతానని నాకేం కాదు పాపం ఆఫీస్లో బాబా ఎంత బిజీగా ఉన్నాడో లేకుంటే తినడానికి ఏదో ఒకటి తెచ్చేవాడు అని అనుకుంటూ పడుకుంది ఆహ్లాద ఏదో కాలుతున్న వాసన రావడంతో ఆహ్లాదకు మెలుకవ వచ్చింది పక్కన చూస్తే విక్రాంతి లేడు కిచెన్లో స్టవ్ దగ్గర కనిపించాడు బావా అంది ఏంటి అన్నాడు విసుగ్గా అతను ఎప్పుడంటే అప్పుడు ఆహ్లాద ముఖంలోకి చూడడు చూసిన కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడు తన ముఖంలోకి చూసి మాట్లాడతాడేమో అని విక్రాంతిని చూస్తూ నిలబడింది ఆహ్లాద పిలిచావు మాట్లాడవేం కాదు బావా నిన్నంతా నేనేం తినలేదు తెలుసా ఏం నా కోసమైనా ఉపవాసం ఉన్నావా ఉపవాసం కాదు తినడానికి ఇంట్లో ఏమీ లేవు కదా ఏమైనా తెస్తావేమో అని చాలాసేపు ఎదురు చూశాను అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ఖాళీగా ఉన్నానా ఏమైనా తేవడానికి నేను అదే అనుకున్నాను బావా నువ్వు ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నావో ఏమో అందుకే తెలియకపోయావు అని అంత ఆలోచన ఉన్న దానివైతే ఈ స్టవ్ని బాగు చేసుకోవచ్చు కదా అన్నాడు అది అసలు ఎలా చేయాలో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను చేస్తున్నాను కదా చూసి నేర్చుకో చాచా ఆడవాళ్ళ పనులు కూడా నేనే చేస్తున్నాను అని ఫీల్ అవుతూ చేతులకి మసిపూసుకుని ఎలాగోలా స్టవ్ వెలిగించాడు విక్రాంత్ స్టవ్ ఎలా వెలిగిస్తున్నాడో చూద్దామని వంగిన ఆహ్లాద తూలి పడబోయింది విక్రాంతి పట్టుకొని నెమ్మదిగా నడిపించి కుర్చీలో కూర్చోబెట్టాడు మరి ఇంత సుకుమారంగా ఉంటే కష్టం అయినా ఒకరోజు అన్నం తినకపోతేనే పడిపోతారా ఇదంతా నీ భ్రమ నాలుగు రోజులు తినకపోయినా ఏం కాదు నాకు సైన్స్ తెలుసు అయోమయంగా చూసింది ఆహ్లాద అవునా బాబా మన బాడీలో గ్లూకోజ్ ఉంటుందా నాలుగు రోజులు తినకపోయినా పర్వాలేదా అంది అతన్నే చూస్తూ ఆహ్లాద ఊ అన్నాడు గట్టిగా ఏంటో మా అమ్మ నాకు ఆకలి వేయకముందే పెట్టేది మనిషిలో గ్లూకోజ్ ఉంటుందన్న విషయం అమ్మకి తెలుసోలేదో ఈసారి చెప్పాలి అనుకుంది మనసులో అప్పుడే పాలు రావడంతో విక్రాంత్ పాలు తీసుకుని ఆహ్లాదకు టీ పెట్టి ఇచ్చాడు టీ తాగడంతో కొంచెం శక్తి వచ్చింది ఆహ్లాదకి విక్రాంత్ ఆఫీస్కి వెళ్ళాడు రాఘవేంద్ర వచ్చాడు నాన్నను చూడగానే నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నాకేం బాగోలేదు నాన్న అని ఏడవలేదు ఆహ్లాద ఆహ్లాదకు ఏడవడం రాదు దగ్గర వాళ్ళు ఎవరన్నా పోయి అందరూ ఏడుస్తున్నా ఆహ్లాద చూస్తూ ఉంటుంది అలాగే గలగల నవ్వడం కూడా రాదు ఎవరూ లేనప్పుడు అద్దం ముందు నిలబడి గలగల నవ్వుతూ చూసుకుంది ఒకసారి నచ్చలేదు సైలెంట్గా నవ్వితేనే తన ముఖం తనకి నచ్చింది తనకు తాను నచ్చినట్లు ఉండడమే ఆహ్లాదకు నచ్చుతుంది కూర్చో అమ్మా అంటూ ఇప్పటిలాగే తన కూతుర్ని పక్కన కూర్చోపెట్టుకున్నాడు రాఘవేంద్ర తినమ్మా అంటూ అరిటక్కులు చుట్టిన వేడివేడి బోండాలు అల్లం చట్నీ ఇచ్చాడు అవి తిన్నాక జాంగిరీ ఇచ్చాడు తినమని జాంగిరీ కూడా వేడిగానే ఉంది నాన్న నువ్వు తిన్నావా అని అనలేదు ఆహ్లాద ఆమెకు విక్రాంతి గుర్తొస్తున్నాడు ఇంట్లోకి ఏది తెమ్మన్నా వింటాడు కానీ తీసుకురాడు మళ్ళీ అడిగితే నువ్వు చెప్పింది నాకెలా తెలుస్తుంది చెబితే కదా తెస్తాను అయినా నీకు నేనేం తెచ్చినా నచ్చదు మళ్ళీ వెనక్కి పంపుతావేమో అని భయం ఎవరు పడతారు నీతో అంటాడు ఆ కొద్దిసేపు చాలా కోపంగా విసుగ్గా చిరాగ్గా చూస్తాడు చివరికి తప్పు నీదే అన్నట్టు వెళ్ళిపోతాడు తల గోడకేసి కొట్టుకోవాలి అనిపిస్తుంది కొట్టుకుంది కూడా అతను దేనికి చలించడు చాలా ప్రశాంతంగా ఉంటాడు ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు నేను కూడా తిన్నానమ్మా బాగున్నాయి ఇప్పుడే చేస్తున్నారు చూడగానే ఆగి నీ కోసం తెచ్చాను ఇవి చేసేది కూడా విక్రాంత్ వల్ల ఆఫీస్ ముందే రోజు సాయంత్రం నాలుగు నుండి చేయడం స్టార్ట్ చేస్తారట అన్నాడు ఆహ్లాద తింటూ ఇవి నాకు తెలుసు నాన్న అత్త వచ్చినప్పుడు బావ ఆమెకు తెచ్చి పెడుతుంటాడు నాకు పెట్టడు అని మనసులో అనుకుంది కానీ పైకి అనలేదు ఆయన మాత్రం విక్రాంత్ రోజు ఆఫీస్ నుండి వస్తూ ఆహ్లాదకు వేడివేడి జాంగ్రి బోండాలు తెచ్చి పెడతాడు అనుకున్నాడు పెడతాడా లేదా అని మాత్రం అడగలేదు ఎందుకంటే విక్రాంత్ ఇలాంటివి రోజూ తెచ్చి పెడతాడని ఆయన నమ్మకం ఆహ్లాద తిన్నాక ఇంతసేపు నేను గమనించలేదు ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడు రాఘవేంద్ర నేను బాగానే ఉన్నాను నాన్న నిన్ననే కొద్దిగా జ్వరం వచ్చింది ఉదయం టీ తాగగానే కొద్దిగా తగ్గింది ఇప్పుడు పూర్తిగా తగ్గింది అంది తగ్గకుంటే చెప్పమ్మా హాస్పిటల్కి వెళ్దాం అంటూ కంగారుగా ఆహ్లాద నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు టెంపరేచర్ లేదు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నేను చెప్పలేదా నాన్న నాకు జ్వరం తగ్గింది అని నాది మందుల జబ్బు కాదు నాన్న ఆకలి జబ్బు అనుకుంది ఆహ్లాద ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావమ్మా ఇక్కడ రమ్య వెళ్ళిపోయింది కదా అందుకే అడుగుతున్నా లేదంటే వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారనుకో అన్నాడు చూసుకుంటారు నాన్న చూసుకుంటారనే కదా నువ్వు నన్ను బావకి ఇచ్చి చేశావు పెళ్ళికి ముందు రోజు నువ్వు పెళ్లి పనుల్లో ఉండి కూడా నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అమ్మా అని అడిగావు నేను అటు ఇటూ కాకుండా నా తలను ఎటు తిప్పానో అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు బాగా తెలుస్తుంది నాన్న పెళ్ళి కూడా చాలా కష్టపడి బాగా ఖర్చు పెట్టి చేశావు ఎందుకు బాగుండను నాన్న బావకి సైన్స్ కూడా బాగా తెలుసు నాన్న మనిషి నాలుగు రోజులు తిండి తినకపోయినా బ్రతకగలడని చెప్పాడు ఇలాంటి కొత్త కొత్త విషయాలను ఎవరు చెబుతారు చెప్పు ఏమైనా బావను నువ్వు నా కోసం చదివించి చాలా గొప్ప పని చేశావు నాన్న నీ కష్టం వృధాగా పోలేదు బావ చాలా తెలివైనవాడు అంది ఆహ్లాద ఆమె మాటల్లోని అర్థాన్ని వ్యంగ్యాన్ని ఆయన గ్రహించలేదు బావ చాలా తెలివైనవాడు అన్న ఒక్క పదమే ఆయన్ని సంతోషపెట్టింది ఆ సంతోషంలో నా కూతురే నా అల్లుణ్ణి మెచ్చుకుంది ఒక మంచి తెలివైన భర్తను నేను నా కూతురికి ఇచ్చాను అని అనుకున్నాడే కానీ తను ఏం చెబుతుంది ఏం మాట్లాడుతుంది ఏం అడుగుతుంది అన్నది ఆలోచించలేదు నిజమే అమ్మ విక్రాంత్ తెలివైనవాడు కాబట్టి నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను లేకుంటే లేకుంటే నన్నేం చేస్తారు నాన్న ఇంకెవరికైనా ఇచ్చేవాడిని తల్లి నేను కోరుకోవాలనే కానీ నా అల్లుడిగా రావడానికి అబ్బాయిలు క్యూ కట్టేవాళ్ళు అది నా స్థాయి అన్నాడు రాఘవేంద్ర నన్ను ఎవరు చేసుకుంటారు నాన్న నాకు కాస్త ఊహ తెలిసినప్పటి నుండి నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా నన్ను చూసిన వాళ్ళు ఈ అమ్మాయిని వాళ్ళ బావకు ఇచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళ నాన్న అనేవాళ్ళు నాకు కూడా భర్త అంటే ఆయనే అన్న భావన నా ఊహల్లో ఉండేది ఆయన ఇరవై ఏళ్ళు వచ్చాక కాకుండా పుట్టినప్పుడే ఇలా పేరెందుకు పెడతారు నాన్న అంత తొందరేంటి అంది తొందర కాదమ్మా ముచ్చట అన్నాడు ఆయనలో ఆయనే మురిసిపోతూ ఇదేం ముచ్చట నాన్న మనసులోకి బలవంతంగా ఒక మనిషిని ఎక్కించడం ముచ్చట కలిసి ప్రయాణం చేయవలసిన వ్యక్తిని ఎంపిక చేసే ముందు ఏం చూడాలో తెలియకుండా పెళ్లి చేయడం ముచ్చట నాన్న అని అడిగింది కానీ ఆమె కళ్ళల్లో కన్నీరు ఉంది గొంతులో జీర ఉంది అది ఆయన గమనించలేదు ముచ్చట ఒక్కటే కాదమ్మా నాకు నిన్ను బయట ఎవరికో ఇవ్వడం నా ఆస్తిని ఎవరో అనుభవించడం ఇష్టం లేదు నిన్ను కానీ నా ఆస్తిని కాని నా చెల్లెల కొడుకు విక్రాంతికి ఇవ్వడమే నాకు ఇష్టం అందుకే నువ్వు పుట్టినప్పటి నుండి విక్రాంతికి ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను అన్నాడు రాఘవేంద్ర ఓ అందుకే ఇచ్చారానన్న మరి పెళ్ళికి ముందు రోజు ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అమ్మా అని నన్ను అడిగావు కదా అలా అడగకుండా పెళ్లి చేస్తే తప్పా నాన్న అంది తప్పు అని కాదమ్మా అడిగి చేయడం తండ్రి ధర్మం అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే అడిగాను అన్నాడు అడగకుండా చేస్తే పైలోకంలో శిక్షలు వేస్తారట నాన్న అది తెలిసే అడిగావా లేదమ్మా నేను నీ పెళ్ళిని నీ ఇష్టంతోనే చేశాను అన్న తృప్తి నాకు ఉండాలని అడిగాను అన్నాడు సరే నాన్న అమ్మ ఎలా ఉంది అని ప్రేమగా అడిగింది ఆహ్లాద బాగుందమ్మా మీ అమ్మకి నిన్ను చూడాలని ఉంది ఎప్పుడూ నిన్నే గుర్తు చేస్తుంటుంది చూడాలని ఉంటే ఒక్కసారి కూడా రాలేదేంటి నాన్న అమ్మ ఎక్కడమ్మ అసలే మీ అమ్మకు ఇంట్లో పనులు ఎక్కువ ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి క్షణం తీరిక లేదు ఇప్పుడు ఎందుకు ఎక్కువయ్యాయి నాన్న పనులు అంది ఆహ్లాద మీ పిన్ని మీకు తమ్ముని ఇవ్వబోతుంది కదా అమ్మ అందుకే నాగేశ్వరి పనులు ఏం చెయ్యట్లేదు అన్నాడు సంతోషంగా ఓ పిన్ని ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా మర్చిపోయాను నాన్న నాన్న నిన్ను ఒకటి అడుగుతాను చెబుతావా అడుగమ్మా నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా నాన్న ఎందుకంటే నువ్వు బాగా డబ్బు ఉన్నవాడివి కదా నీకు బాధలు ఉండవేమో అని ఎందుకు లేవమ్మా బాధలు నా చెల్లెలు రమాకాంతం ఇప్పుడే కాదు భర్త ఉన్నప్పుడు కూడా నా దగ్గరికే వచ్చి ఉండేది వెళ్ళమని చెప్పినా కూడా వెళ్ళేది కాదు ఆడపిల్ల పుట్టింటికి వచ్చి ఉంటే ఇంట్లో బయట నరకమే కదా భర్త పోయాక అంటే తప్పదు భర్త ఉన్నప్పుడు రాకూడదా నాన్న పుట్టింటికి ఎందుకమ్మా రావడం ఏం పని అలా వచ్చే మీ అత్త నన్ను చాలా కష్టాలు పెట్టింది అంత కష్టం పడి ఓపిక ఇప్పుడు నాకు ఈ వయసులో లేకనే నిన్ను బయట ఎవరికో ఇవ్వకుండా విక్రాంతికి ఇచ్చాను నిశ్చింతగా ఉన్నాను నా బిడ్డ నా ఆస్తి నా మేనల్లుడికే దక్కాలని అన్నాడు రాఘవేంద్ర ఓ అది కూడా ఒక కారణమా నాన్న నన్ను బావకు ఇచ్చి పెళ్లి చేయడానికి నీ ఆలోచన మంచిదే నాన్న అని అనలేకపోయింది ఆహ్లాద మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్